Hello buddies, it's me Divya Gopi. Welcome back to my channel, Nodi Facts. ఈ నెల నాసా ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది. 20 ఏప్రిల్ 2023న భూమిపై చంద్రుని నీడ యొక్క సంగ్రహవలోకనంతో హైబ్రిడ్ సూర్యగ్రహణాలు కనిపిస్తాయి. ఈ హైబ్రిడ్ సూర్యగ్రహణం అనేది ప్రతి 100 సంవత్సరాల్లో కొన్నిసార్లు మాత్రమే జరుగుతుంది. ఈ 2023లో 2 సూర్యగ్రహణాలు ఇంకా 2 చంద్రగ్రహణాలతో సహా మొత్తం 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. space.com ప్రకారం ఈ కాన్ఫిగరేషన్లో చంద్రుడు సూర్యుడిని అడ్డుకుంటాడు. ఇంకా చంద్రుని నీడ భూమి యొక్క ఉపరితలం మీదుగా వెళుతున్నప్పుడు గ్రహణం యొక్క రకం సంపూర్ణ సూర్యగ్రహణం నుండి కంకణాకారం అంటే రింగ్ షేప్లోకి మారుతుంది. ఆ నీడ భూగోళం చుట్టూ పురోగమిస్తున్నప్పుడు గ్రహణం అప్పుడప్పుడు కంకణాకారం నుండి మొత్తానికి మారవచ్చు. space.com ప్రకారం చివరి హైబ్రిడ్ సూర్యగ్రహణం 2013లో సంభవించింది. తదుపరిది 2031లో, ఆపై March 23, 2164న సంభవిస్తుందట. ఈ హైబ్రిడ్ సూర్యగ్రహణంకి ఆదివాసీ పదమైన నింగలు ఎక్లిప్స్ అని పేరు పెట్టబడింది. హైబ్రిడ్ సూర్యగ్రహణం పశ్చిమ ఆస్ట్రేలియా, తూర్పు తైమూర్ మరియు తూర్పు ఇండోనేషియా నుండి కనిపిస్తుంది, కానీ భారతదేశంలో కాదు. ఇన్ ద స్కై ప్రకారం ఈ గ్రహణం రాత్రి 9:36 ప్రారంభమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే కనుక ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.